ఓవైపున ఏదైనా సరే ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడల్లా దాన్ని చెడగొట్టాలి అనేటువంటి మెంటాలిటీ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. దాంట్లో మనకి ఎప్పుడు కనబడతా ఉంటుంటే ఈ మధ్యన కోవిడ్ తర్వాత ఒక పాపం గవర్నమెంట్ పరంగా అయితే సిస్టమేటిక్గా మార్చేటువంటి ప్రయత్నం చేసుకుంటుంది, అంటే స్టెప్ బై స్టెప్ తొలగించడాలు. ఆ టైంలో ఎన్నికల కోసమే ప్రభుత్వం ఇదంతా చేస్తుందంటూ విమర్శిస్తూ వచ్చింది తెలుగుదేశం పార్టీ. తీరా చూస్తే వాళ్ళు ఎన్నికలు వద్దంటుంది అన్నది వైసీపీ. అదే సందర్భంలో ఇప్పుడేమో ఎన్నికలు నిర్వహించండి అంటోంది తెలుగుదేశం పార్టీ, ఎన్నికలు నిర్వహించండి అంటోంది వైసీపీ. ఇదంతా పక్కన పెడితే స్కూళ్ళు తెరుస్తామన్నప్పుడు అదిగో చూసారా స్కూళ్ళు తెరవడం మళ్ళీ ఎన్నికల కోసమే, ఇదంతా నాటకం, పిల్లల జీవితాలతో చెలగాటమాడతారంటూ చంద్రబాబు గారు లోకేష్ గారు వరుసపెట్టి చేశారు. పబ్లిక్ ఎవరు స్పందించట్లేదు. మొదట్లో 28-30% వచ్చినప్పుడు అందులో మీడియా కూడా వాళ్ళ అనుకూల సెక్షన్ ఆఫ్ మీడియా కూడా ఒక నెగిటివ్ ప్రచారమే చేసుకొచ్చింది. మొదట్లో నేను చెప్పాను అక్కడ స్కూలుకు వచ్చాక రావడం కాదు, స్కూలుకు వచ్చిన వాళ్ళందరినీ పరీక్షిస్తే వాళ్లలో కొంతమంది కోవిడ్ వచ్చింది. కానీ అదేదో మొత్తం అసలు విద్యా వ్యవస్థ అంతా కోవిడ్తో అల్లాడిపోతున్నారని ప్రొజెక్ట్ చేస్తూ ప్రజల్ని భయాందోళనకు గురి చేయడం రాజకీయం అన్నటువంటి కోణంలోకి తీసుకొస్తే ప్రజల్లో మాత్రం మార్పు బాగానే వచ్చింది. తమ పిల్లల్ని స్కూలుకు పంపించాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నట్టు కనబడుతోంది. ప్రస్తుతం 60% మంది పిల్లలు స్కూళ్ళకు అటెండ్ అవుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులే ఎలవ్ చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం 40లో మొదట్లో 30 నుంచి 40 నుండి 50, ఇప్పుడు 50 నుండి 60% మధ్య జరుగుతూ ఉంది, క్రమేణా పెరుగుతూ ఉంది. బుధవారం 8వ తరగతి విద్యార్థులు 57% హాజరైతే కొన్ని చోట్ల 68% హాజరయ్యారు. ప్రతిరోజు 50% తగ్గకుండా విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్. బుధవారం 10th క్లాస్ విద్యార్థులు కూడా 52.15% మంది, మొత్తం 674,733 మందికి గాను 35,351,877 మంది హాజరయ్యారు. 9th క్లాస్లో 684,722 మందికి గాను 316,032 మంది, 8th క్లాస్లో 681,917 మందికి గాను 383,938 మంది హాజరయ్యారు. ఓవరాల్గా క్రమంగా పిల్లల సంఖ్య పెరుగుతూ ఉండటం అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్. అది మంచి పరిణామే. అయితే జాగ్రత్తలు మాత్రం తీసుకోకుండా వదిలిపెట్టకూడదు, మాస్కులు శానిటైజర్లు ఇట్లాంటివి, ఎందుకంటే పిల్లలకి ఏం జరిగినా తల్లిదండ్రులు భరించలేరు, అది మొత్తం సొసైటీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు వస్తున్నారు కదా అని వదిలేయకుండా కేర్ తీసుకునే బాధ్యత అటు టీచర్లు ప్రభుత్వం తీసుకోవాల్సింది.